శ్రీయుత గౌరవనీయులైన శ్రీమాన్ మోడీ తాతగారికి నమస్కరించి వ్రాయునది. అయ్యా, నేను క్షేమము, మీరు క్షేమమని తలుస్తున్నాను. ముఖ్య విషయం తెలియజేయునది ఏమనగా, మా ఇంటి పక్క ఆమె మొన్ననగా పేండ్ల దువ్వెన వట్కపోయి మళ్ళా వాపసు ఇస్తలేదు. ఏడబెట్టిందో మర్చిపోయిందంట. కావున నా యందు దయ తలిచి ఆ పేండ్ల దువ్వెనను మీరే ఎంకులాడి ఇవ్వగలరని, లేకుంటే చర్యలవ్వి తీసుకోగలరని నా యొక్క మనవి. ఇట్లు మీ భవదీయురాలు మల్లీశ్వరి. గట్లా చూస్తున్నారు ఏందొల్లా? ఓహో, పేండ్ల దువ్వెన పోతే మోడీ తాతకు చెప్పుడేనా నువ్వు? ఇదేం విడ్డూరమ్మవా అని అనుకుంటున్నారా? అయ్యో, ఏంది అట్లా అంటున్నారు? నేనన్న పేండ్ల దువ్వెన ఓడగొట్టుకున్నా అని మా మోడీ తాత కాంప్లైంట్ ఇస్తున్నా కానీ, ఇగో గీ పిల్లగాళ్ళు చూడుండ్రి మోడీ తాతకు ఏమని కంప్లైంట్ చేసిర్రు. వాళ్ళ కంప్లైంట్ ముంగట నా కంప్లైంట్ ఎంత చెప్పుండ్రల్లా చూడుండ్రి. చెప్తే కారడ్డ మాడిరు కదా, ఇక ఇప్పుడు గీ లెటర్ చూడుర్రి. ఆరేండ్ల పిల్లగాళ్ళు మోడీ సార్కే రాసిర్రు. చూసిర్రా ఆంగ్రేజీలు ఏమని రాసిర్రు? నేను తెలుగులో చెప్తా. గౌరవనీయులైన మోడీ సార్ గారికి, అయ్యా, నా వయసు 7 సంవత్సరాలు, నా తమ్ముని వయసేమో 6 ఏండ్లు. మా సమస్య ఏందంటే మా పాలదంతాలు ఊడిపోయినాయి, తొర్రి పండ్లు అయిపోయినాయి. ఏమన్నా తిందామన్నా తినొస్తలేదు, పోయిన పాలదంతాలు ఇంకా వస్తలేవు. కావున మాకు మా పండ్లు మాకొచ్చేటట్టు మీరే ఏదన్నా చర్యలు తీసుకోగలరని మనవి. మీరు ఇసొంటి తక్లీఫులు తీరుస్తారని అందరు అంటుంటే నిజమే అని నమ్మి మా తక్లీఫు మీ ముందుంచినాం. కావున చర్యలు తీసుకోరి సారు, మీకు పుణ్యముంటది. ఇగో గిట్ల రాసిర్రోల్లా, ఇన్నరా, పాపం పోరగాండ్లకు పాలదంతాలు పోయినాయట. ఇప్పుడు వాళ్ళకి అదే పెద్ద అంతర్జాతీయ సమస్య అయిపోయింది. ఇక అసొంటి సమస్యలైతే మోడీ సార్ తీరుస్తాడని వాళ్ళకి అనిపించిందట, అందుకే గిట్లా లెటర్ రాసిర్రు. ఇక ఈ పిల్లగాండ్ల మేనమామ ఈ లెటర్ ను సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు ఇది గిర్ర గిర్ర తిరుగుతుంది. అరెరెరే, పెద్ద సమస్య వచ్చి పడిందే. మోడీ సార్ ఈ సమస్యను అంతర్జాతీయ ప్రతినిధులతోని, అమెరికా అధ్యక్షుల వారితో మాట్లాడి ఈ సమస్య తీర్చాలని మనం కూడా డిమాండ్ చేద్దాం అని ఓ గిట్ల కామెంట్లు పెడుతుర్రు. అన్నట్టు పాల పండ్లు ఊడిపోయిన అన్నాశీలన్లు అస్సాం రాష్ట్రం గౌహతిలు ఉంటారట. మోడీ సారు మన్ కీ బాత్ లా మీ సమస్యలు తీరుస్తా, బాధలుంటే చెప్పుర్రీ అని అంటుంటే ఇక గీ సమస్య ముంగడబెట్టిర్రు వాళ్ళు.